Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Viveka Kesulo Avinash Bail Petition La Twistula Meda Twistulu కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఇప్పటికే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అవినాష్ ను అరెస్ట్ చేయకుండా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలనే అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో హైకోర్టులో అవినాష్ బెయిల్ పిటిషన్ పైన విచారణ ఆ నిర్ణయానికి అనుగుణంగా సిబిఐ అడుగులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో ఈ రోజు హైకోర్టులో జరగాల్సిన అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన గురువారం విచారణ చేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఇదే కోర్టు గత వారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో తిరిగి హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. మంగళవారం విచారణ జరగాల్సి ఉన్నా సుప్రీంకోర్టు ఆదేశాలు అందకపోవడంతో బుధవారం విచారించాలని కోర్టు నిర్ణయించింది. దీనిపైన బుధవారం కోర్టులో అవినాష్ తరపు న్యాయవాది రేపు విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అదే సమయంలో సునీత తరపు న్యాయవాది ఎల్లుండి తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈరోజు జాబితాలో లేని పిటిషన్లపై విచారణ చేపట్టమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రస్తుతం పులివెందులలో ఉన్నారు, ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. వివేక హత్య కేసులో తనపైన కుట్రలు చేస్తున్నారని అవినాష్ ఆరోపిస్తున్నారు. వైఎస్ సునీత గతంలో ఒక విధంగా ఇప్పుడు మరో విధంగా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. ఈ ఘటనతో తనకు తన తండ్రికి ఎటువంటి సంబంధం లేదన్నారు. హత్య జరిగిన రోజున లేఖ అంశాన్ని అవినాష్ ప్రస్తావిస్తున్నారు. సిబిఐ తాజాగా సునీతతో పాటు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని విచారించింది. అవినాష్ చేసిన ఆరోపణలపై ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇటు అవినాష్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత ఇప్పుడు హైకోర్టు తమ వాదనలు వినాలని పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ ను 25వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు సిబిఐకు సూచించింది. సిబిఐ విచారణకు సహకరించాలని అవినాష్ కు స్పష్టం చేసింది. సిబిఐకు హైకోర్టు నిర్దేశించిన గడువు ముగిసింది. అటు సుప్రీంకోర్టు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించింది. సిబిఐ అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో చేసేదని, సంయమనం పాటిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అటు అరెస్ట్ పైన స్పందించిన అవినాష్ దైవాధీనం అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు సిబిఐ నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.